హలో ఫ్రెండ్స్ వల్లరి క్రియేషన్స్కి స్వాగతం జగద్గురువులు శ్రీ 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 ఆదిశంకరాచార్యుల వారు దిగ్విజయాల్ని పూర్తి చేసిన తర్వాత కాంచీపురంలో సర్వజ్ఞ పీఠాన్ని స్థాపించారు అదే మన కంచి కామకోటి పీఠం ఆదిశంకరాచార్యుల తరువాత ఈ పీఠాన్ని ఆనాటి నుంచి ఈనాటి వరకు నిరంతరం జగద్గురువులు పరంపర అధిష్టిస్తూనే ఉన్నారు ఆ గురు పరంపరలో ప్రఖ్యాతి వారు శ్రీ 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 మూక శంకరేంద్ర సరస్వతి స్వామి వారు వీరినే మనం మూక శంకరులు అంటాము వీరు క్రీస్తు శకం మూడు వందల తొంభై ఎనిమిది నుంచి నాలుగు వందల ముప్పై ఏడు వరకు పీఠాధిపతిగా ఉన్నారు వీరి తండ్రి గారి పేరు శ్రీ విద్యావతి వారు ఒక ఖగోళ జ్యోతిష్యుడు మూక శంకరులు పుట్టుకతోనే మూగా చెబుడు ఉన్నవారు అందుచేతనే వీరిని మూక కవి అనేవారు కానీ అమ్మవారి కటాక్షం ఉంటే పుట్టుకతో మాటలు రాని వారు కూడా మాట్లాడతాడు దీనికి ఉదాహరణే మూక శంకరుల వారి జీవితము ఒకరోజు మూక శంకరులు కామాక్షి అమ్మవారి ఆలయంలో కూర్చొని ఉన్నారు వారితో పాటుగా వేరొక సాధకుడు కూడా అమ్మని ధ్యానిస్తూ కూర్చున్నారు కామాక్షి అమ్మవారు వీరిని అనుగ్రహించదలిచి ఒక శ్రీ రూపంలో కదిలివచ్చింది అలా వచ్చిన అమ్మవారు తాంబూలాన్ని సేవిస్తూ ఉంది అమ్మ నోటిలో నుంచి ఆ తాంబూలం ముద్దను కొంచెం తీసి మూక శంకురుల పక్కన ఉన్న సాధకుడికి ఇచ్చింది ఆయన అమ్మవారిని గుర్తించలేక మామూలుగా ఒక స్త్రీ అనుకుని ఎంగిలి అనే భావంతో అమ్మ ఇచ్చిన తాంబూలాన్ని స్వీకరించలేదు కామాక్షి అమ్మవారు వెంటనే ఆ తాంబూలాన్ని మూకశంకరుల చేతికి ఇచ్చింది మహాప్రసాదంగా తీసుకొని కళ్లకు అద్దుకొని నోట్లో వేసుకున్నారు మూక శంకరులు అయితే తక్షణమే కామాక్షి అమ్మవారి అనుగ్రహంతో మూక శంకరులకి మాట వచ్చింది మాట రాగానే ఆయనలో కవితా ప్రవాహం పెళ్ళుపికింది వెంటనే కామాక్షి అమ్మవారిని చూస్తూ అప్పటికప్పుడు అసూపుగా ఐదు వందల శ్లోకాలు చెప్పారు ఈ ఐదు వందల శ్లోకాలను కలిపి మూక పంచసతి అంటారు ఇందులో అమ్మవారి గొప్పతనాన్ని గురించి నూరు శ్లోకాలు దీనిని శతకము అంటారు అమ్మవారిని స్థుతి చేస్తూ నూరు శ్లోకములు స్థుతి శతకము అంటారు అమ్మవారి కన్నులు చూస్తూ నూరు శ్లోకాలు కటాక్ష శతకము అంటారు అమ్మవారి నవ్వును స్థుతిస్తూ నూరు శ్లోకములు ఇదే మందస్మిత శతకము అమ్మవారి యొక్క పాదాలను స్థుతి చేస్తూ నూరు శ్లోకములు పాదారవింద శతకము ఇలా మొత్తం కలిపి ఐదు వందల శ్లోకాలను చేశారు మూకశంకరుల వారు కామాక్షి అమ్మ అనుగ్రహంతో మాట వచ్చిన మూకశంకరులు భక్తి పారవశ్యంతో చేసిన స్తోత్ర రత్నమాలయే మూక పంచసతీ ఇవే ఐదు శతకాలు శతకము స్తుతి శతకము కటాక్ష శతకము మందస్పిత శతకము పాదారవింద శతకము అమ్మవారే మూక ప్రవేశించి భావి తరాల వారు ఉద్ధరింపబడాలని ఇంత అద్భుతమైన శ్లోకాలను కటాక్షించింది జగన్మాత కామాక్షి అమ్మవారు అమ్మ అనుగ్రహంతో మాటలు వచ్చి ఐదు శతకాలతోటి అమ్మని స్తోత్రం చేశాక తరువాత కామాక్షి అమ్మవారు మూకశంకరులని అడిగింది ఏమి వరం కావాలి అని అడిగింది అప్పుడు మూకశంకరులు ఈ విధంగా చెప్పారు అమ్మ నోరు లేని వాడి చేత ఇంత స్తోత్రం చేయించి అనుగ్రహించావు ఏ నోటితో నీ స్వరూపాన్ని కీర్తించగలిగానో ఆ నోటితోటి ఇంకా వేరే మాటలు మాట్లాడలేను కాబట్టి నన్ను మళ్ళీ మూగవాడిని చెయ్యి తల్లి అని వేడుకున్నాడు అమ్మ అనుగ్రహించి మళ్ళీ మూకశంకరుల యొక్క మాట్లాడే శక్తిని తీసివేసింది ఈ విషయాన్ని తెలుసుకున్న అప్పటి కామకోటి పీఠాధిపతి శ్రీ 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 మార్తాండ విద్య ఘనేంద్ర సరస్వతి స్వామివారు వీరి తల్లిదండ్రులకు కబురు పంపారు ఈ పిల్లవాడికి పీఠం యొక్క ఉత్తరాధికారం ఇవ్వాలని ఉంది మీరు అనుమతిస్తే సన్యాసం ఇస్తాను ఈ పిల్లవాడికి అని అడిగారు మూకశంకరుని తల్లిదండ్రులు సంతోషంతో అంగీకరించారు మూకశంకరులు తర్వాతి పీఠాధిపతి అయ్యారు ఉజ్జయిని సామ్రాజ్యాన్ని పాలించిన విక్రమాదిత్యుడు కాశ్మీర్ రాజు ప్రవరసేనుడు మాతృగుప్తుడు మొదలుగు వారు మూకశంకరాచార్యుల వారిని అనన్య భక్తితోటి సేవించారు ఈ విధంగా కామాక్షి అమ్మవారి సేవలో తరించారు మూకశంకరులు శ్రీ ధాతునామ సంవత్సరంలో శ్రావణ పౌర్ణమి రోజు మన గోదావరి నదీ తీరంలోనే ముక్తిని పొంది కామాక్షి ఏకాంబరేశ్వరులలో ఐక్యమయ్యారు మూకశంకరాచార్యులవారు